తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో 56 గిరిజన గ్రామాల్లో గిరిజనులకు అండగా ఉంటారని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల రాజా అన్నారు. నియోజకవర్గంలో 56 గిరిజన గ్రామాలను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే అధికారులు పంచాయతీలో దొంగ తీర్మానాలు చేయించి గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా ఆద్వర్యంలో నియోజకవర్గంలో 4 మండలాల గిరిజనులు సమావేశంలో పాల్గొన్నారు. గిరిజనుల హక్కుల సాధన కమిటీ చైర్మన్ భూశ్రీ బాలరాజ్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలను తక్షణమే ఐటీడీఏ పరిధిలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ పరిధిలో చేర్చకుండా దొంగ తీర్మానాలు చేసిన పంచాయతీ కార్యదర్శులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు విద్య వైద్య ఉద్యోగ అవకాశాలు కుల ధృవీకరణ పొందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు గిరిజన గ్రామాల్లో గ్రామ సభ సమావేశాలు నిర్వహించకుండా అధికారులు ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు తీర్మానాలు చేసి గిరిజనుల హక్కులని కాలరాస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో గిరిజనులు ప్రసంగించారు. గిరిజనులకి ఉన్న హక్కులని కాలరాసి గిరిజనులు బ్రతుకులని చిందరవందర చేసే ప్రయత్నం మానుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఎవరు లబ్ధి కోసం గిరిజనులకు ఉన్న హక్కులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం దీనికోసం పట్టించుకునే వాళ్ళు లేరు. నేను పుట్టుండకపోవచ్చు, ఒకప్పుడు ఇప్పుడు ముందర పట్టణంగానే చేసేవారట. ఈ 90 గ్రాములను అక్కడ కలపండి. ఈ కొద్ది కాలంలో నేను పేపర్ స్టేట్మెంట్ ఎప్పుడో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది తప్ప మన తెలుగు పత్రికల్లో మన నియోజకవర్గంలో ఇంత 40 గ్రామాలు 8 పంచాయతీలు నలిగిపోతున్న విషయం ఈ రోజుకి బయటకు రాలేదు. కానీ ఈరోజు నాకు చాలా ఆస్తు వచ్చాను ఇక్కడికి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు పాలించి వాళ్ళు మన గిరిజనులకి అందరికీ తొక్కు పెట్టారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు వాళ్ళు మనకి బ్రిటిష్ వారికి లాగా మనకి తొక్కుతూ ఉన్నారు కిందకి. మనం ఇప్పుడుకైనా కానీ అదే పరిపాలన ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మనం గుర్తించాలి, ప్రతి ఒక్కడు కూడా గుర్తించాలి, ప్రతి ఒక్కడు కూడా జ్ఞానం చేసుకొని దీని మీద అందరు పోరాటం అంటే మనం అందరం కలిసి పోరాటం చేస్తే ఈ యొక్క 56 గిరిజన గ్రామాల షెడ్యూల్లో చేరడానికి మంచి అవకాశం ఉందని అందరినీ తెలియజేస్తూ, మరి ఈరోజు భారత రాజ్యాంగంలో ఈ హక్కులు కల్పించింది, మరి ఈ హక్కులు కాలరాయడానికి ఎవరు సొంతు కాదు, మిగతా వాళ్ళందరూ మరి విషయాన్ని గ్రహించి మన రాజ్యాంగ హక్కులు మనం కాపాడుకోవాలని పోరాటం చేయాలని మీ అందరినీ మనవి చేస్తూ ఇంకొకటి ఏ నాసీ నాయకన్నా ఎప్పుడైనా మనం మనం ఏతే నాసీ నాయకు అంబేడ్కర్ అంత తిరిగి మధ్య మనకు ఎన్ని కోట్లు కొడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి కదా. నాయకన్న బయటికి రానాలా ఆయన తప్పులు ఏంటో మనం నిరూపించాలి. మన అందరం కాట్ మీద నడిచి ఏకత్వం అయితే ఏ నాయకుడు ఏమి చేయలేడు. రాక ప్రభుత్వం కూడా మన దగ్గర దిగొద్దు. మనం మనం చేసి మద్దతు గురించి అందు గురించి మన అందరం ఒకే మాట ఒకే మాట మీద ఇప్పటికైనా నిజాయి మనకి ఎంత సాధించడం కావడం మన దగ్గర ఆత్రి పత్రులు ఏమన్నా నెక్స్ట్ మన గుండె గొప్ప చెప్తామని కోరుకుంటున్నాను. మాకు క్యాటి సర్టిఫికెట్ అన్నది మా పిల్లలకి అవకాశానికి సంపూర్ణ నడవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఒక జంపిడీస్ దగ్గరికి వెళ్తే ఏకమ్మ మీరు అడిగితే మీరు సార్ నేను చెప్పినట్టు వినాలని ఒక జంపిడీస్ ప్రశ్న. ఒక గ్రేషన్ దగ్గరికి వెళ్తే మీరేమమ్మ మీరు మమ్మల్ని అడగాలని ఒక ప్రశ్న. అలాగే అధికారులందరూ మమ్మల్ని వెనక మా ఇంటి పేర్లకి క్యాటి సర్టిఫికెట్ అన్నది ఏ తీసుకుంటున్నారు.